హలో అండి, వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. నేను మీ హరిత. ఈరోజు మన వీడియోలో మనం ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా వెజ్ ప్రిఫర్ చేయాలి అని అంటే ఫస్ట్ పనీర్ స్టార్టర్స్, పనీర్ కర్రీనే చెప్తూ ఉంటాం కదా. అది కూడా స్టార్టింగ్ బటర్ నాన్, ఇలాంటి కర్రీస్లో మెయిన్గా ఎక్కువగా తినేది పనీర్ బటర్ మసాలా లేదా షాహీ పనీర్. సో రెండు ఒకటేనండి, ఒకటే ప్రాసెస్ అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా ఈ టేస్టీ పనీర్ బటర్ మసాలా అయితే ఈరోజు మనం చేసుకుందాము. బటర్ నాన్కి, పూరికి, చపాతీకి, వీటికి మంచి కాంబినేషన్ కదా పనీర్ బటర్ మసాలా అనేది. సో ఈరోజు మన వీడియోలో నేనైతే చపాతీ చేసుకుంటున్నాను. సో దానికి కాంబినేషన్గా ఇంట్లో పనీర్ బటర్ మసాలా అయితే చేసుకుందాము. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి. అండ్ ఈ కర్రీ ఇంకా టేస్టీగా రావాలంటే ఒక చిన్న టిప్ కూడా చెప్తాను మధ్యలో. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాము. ఫస్ట్ అయితే పన్నీర్ బటర్ మసాలాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అయితే చూసేద్దాము. ఫస్ట్ మనకు కావాల్సింది పన్నీర్, బిర్యానీ ఆకు, కసూరి మేతి. ఈ కసూరి మేతి అనేది తప్పకుండా వేయాలండి, ఈ కర్రీకి అదే మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ బటర్ కంపల్సరీ, కొంచెం కొత్తిమీర, 1 ఇలాచీ, చెక్క మొగ్గ, 2 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను, అండ్ 3 టొమాటోలు తీసుకున్నాను, షాజీరా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ఫ్రెష్ క్రీమ్. వీటితో పాటు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇవేనన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా చూపిస్తాను. ఆనియన్స్ అండ్ టొమాటోస్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుందామండి. టొమాటోని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుందాము. ఫస్ట్ మనం ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి, అవైతే స్టార్ట్ చేసేద్దాము. పాన్ అయితే హీట్ అయిందండి. ఫస్ట్ కొంచెం బటర్ వేసుకుందాము. బటర్ అయితే కొంచెం మెల్ట్ అయింది కదా, ఇప్పుడు చెక్క మొగ్గ, ఇలాచీ వేసేసుకుందాము, ఆనియన్స్ కూడా వేసేసుకుందాం, 2 పచ్చిమిరపకాయలు. ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి అయితే ఫ్రై చేసుకోవాలండి. కొందరు అన్నీ ఒకటేసారి వేసి బాయిల్ చేస్తూ ఉంటారు కొంచెం వాటర్ వేసి. సో అలా కన్నా ఫస్ట్ కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ అయితే కొంచెం ఫ్రై అయిందండి. చూసారా, అక్కడక్క లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో ఇప్పుడు టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు ఇవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడైతే జీడిపప్పు వేసేసుకుందాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న టొమాటోస్, కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటినీ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలండి, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా సాఫ్ట్గా బాయిల్ అయిన తర్వాత మంచిగా చల్లారు పెట్టేసుకుని పేస్ట్ లాగా, ప్యూరే లాగా చేసేసుకోవాలండి. సో బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇవన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయాయండి. చూసారా, సాఫ్ట్గా మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిపోయాయండి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఇప్పుడైతే ఇది మరీ థిక్గా ఉందండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. చాలా స్మూత్గా పేస్ట్ లాగా అయిపోవాలి, అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని చాలా స్మూత్గా అయితే బ్లెండ్ చేసుకున్నానండి. ఇంత స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, కర్రీ ఇంకా చాలా టేస్ట్ రావాలి అని అంటే సింపుల్ టిప్ ఒకటి చెప్తాను అని చెప్పి, బయట నార్మల్గా మన రెస్టారెంట్స్లో కానీ చాలామంది కూడా ఇలానే పనీర్ని పీసెస్ కట్ చేసి వేసేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ఫ్రై చేసే వేస్తాను. ఫ్రై చేసి వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.
సో పన్నీర్ని కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోనండి. ఇలానే హోల్ పీస్ ఫ్రై చేసి ఆ తర్వాత కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకుందాం అటు ఇటు. పాన్ అయితే హీట్ అయిందండి. కొంచెం బటర్ వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు పన్నీర్ని బటర్లో అయితే ఫ్రై చేసుకున్నామండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఫ్రై చేసుకున్నాం. చూసారా, ఒక సైడ్ బాగా ఫ్రై అయింది కదా. ఇలానే రెండో వైపు కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేసుకోవాలండి. పన్నీర్ అయితే పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాము. పాన్ అయితే హీట్ అయిందండి. కొంచెం బటర్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా వేసుకుందాం. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్నాం కదా, ఈ ఆనియన్ టొమాటో జీడిపప్పు పేస్ట్ ఇదైతే వేసేసుకున్నామండి. ఇప్పుడైతే దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. లైట్గా ఈ బటర్ అంతా పైకి తేలాలి, ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయి. ఒక 5 మినిట్స్ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ అయితే యాడ్ చేసుకుందాం. కర్రీ అయితే ఒక 5 మినిట్స్ బాయిల్ అయిందండి. ఇప్పుడు మన స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం. పన్నీర్ బటర్ మసాలాకి మెయిన్ కారం వచ్చి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరేనండి. దీనివల్ల కలర్ అండ్ టేస్ట్ రెండూ వస్తాయి. మైల్డ్ కారం ఉంటుంది కాబట్టి, మనం ఇంట్లో కారం వేసుకున్నాం అనుకోండి స్పైస్ ఎక్కువైపోతుంది. సో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నాను, కొంచెం పసుపు, కొంచెం వేయించుకున్న జీలకర్ర పొడి అయితే వేసుకుందామండి, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇందాక ఆల్రెడీ వేసాం కదా కల్లుప్పు, సో చూసుకొని వేసుకుందాం. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మెతి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇంకొక 5 to 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి. లైట్గా వాటర్ వేసుకుని అడుగంటుతుంది మరీ చిక్కగా ఉంది అని అంటే. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. మరీ థిక్గా ఉన్నింది అనుకోండి, అడుగంటేస్తూ ఉంటుంది. సో కొంచెం కుక్ అయ్యే లోపల ఈ వాటర్ అనేది మంచిగా ఇంకిపోతాయి. ఈ గ్రేవీ బాగా ఉడికిన తర్వాత లైట్గా బటర్ అయితే పైకి వచ్చేస్తుందండి. అప్పటి వరకు బాయిల్ చేసుకుందాం. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నవి, అవైతే వేసేసుకుందాం. లైట్గా బటర్ అనేది పైకి వస్తూ ఉంది, చూసారా. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ అయితే వేసేసుకుందామండి. పన్నీర్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నానండి. నార్మల్గా మనకి రెస్టారెంట్స్లో షుగర్ అనేది కంపల్సరీ యాడ్ చేస్తారండి ఈ పన్నీర్ బటర్ మసాలాకి. సో మనం కూడా 1 స్పూన్ షుగర్ అయితే వేసుకుందాము. చూసారా, మంచి కలర్ వచ్చింది, మంచి అరోమా కూడా ఉందండి. కసూరి మెతి వేసాం కదా. పన్నీర్ వేసిన తర్వాత కూడా కర్రీ అనేది ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వాలి. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకున్నాము. కర్రీ అయితే మంచిగా ఉడికిపోయిందండి. చూసారా, కొంచెం చిక్కగా పన్నీర్ క్యూబ్స్ అంతా కూడా మసాలా బాగా పట్టేసింది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసేసుకుందామండి. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకున్నాను. కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కొంచెం మెల్లగా కలుపుకోండి, పన్నీర్ ముక్కలు అనేటివి విరిగిపోతాయి. సో స్లోగా కలుపుకుంటే పన్నీర్ అనేది విరగకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టేసుకుందామండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసా, మంచి థిక్గా వచ్చేసింది కదా. ఈ టెక్స్చర్ వస్తే చాలు కర్రీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయింది కదండి. నేనైతే దీని కాంబినేషన్గా చపాతీ చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. మనకి రెస్టారెంట్లో ఎలా ఉంటుందో ఇంట్లో చేసుకున్నా అలానే ఉంటుంది. పన్నీర్ బటర్ మసాలా
చాలా సింపుల్గా చూపించాను కదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పూరి అండ్ బటర్ నాన్, బయట ఎక్కువ బటర్ నాన్తో తింటాం కదా, సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, మైల్డ్ కారంతో లైట్ స్వీట్గా క్రీమీగా చాలా బాగుంది. పన్నీర్ కూడా ఫ్రై చేసాం కదా, ఇంకా చాలా బాగుంది. ఎప్పుడైనా ఇంట్లో అందరం స్పెషల్గా వెజ్ కర్రీ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా పన్నీర్ బటర్ మసాలా చేసుకొని పూరి లేదా చపాతీ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయించండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి రెస్టారెంట్స్లో ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అంతే టేస్టీగా వస్తుందండి. సో ఇదే విధంగా చేసుకొని తిని చూడండి, చాలా చాలా నచ్చుతుంది. మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. చూసారు కదా పన్నీర్ బటర్ మసాలా, చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.